పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గింది. దీంతో మేయర్ లక్ష్మీనారాయణ పదవి కోల్పోయారు. అవిశ్వాసానికి మద్దతుగా 38 మంది కార్పొరేటర్లు ఓట్లేశారు. ఈ అవిశ్వాసంతో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పంతం నెగ్గించుకున్నారు. కొద్ది రోజులుగా మేయర్కు ఎమ్మెల్యేకు మధ్య వార్ జరుగుతోంది. మేయర్ను తప్పించాల్సిందే అని సోమారపు పట్టుబట్టారు. మంత్రి కేటీఆర్ సహా ఎవరు నచ్చజెప్పినా తన పంతం వీడలేదు. చివరికి ఇవాళ జరిగిన అవిశ్వాసంలో మేయర్ లక్ష్మీనారాయణ ఓటమిపాలై పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ ఇద్దరూ టీఆర్ఎస్ నేతలే అయినా విభేదాలు మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో ఉన్నాయి. ఆయన్ను తప్పించాలంటూ జూన్లోనే 41 మంది కార్పొరేటర్లు కలెక్టర్ను కలిసి అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. కేటీఆర్ జోక్యం చేసుకుని రెండు గ్రూపులను సమన్వయం చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరికి మేయర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రామగుండం మున్సిపాలిటీలో అవిశ్వాసం నెగ్గడంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉత్కంఠ రేపినటువంటి అవిశ్వాస తీర్మానం చిలికి చిలికి గానివానలా మారింది. చివరికి మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి రాజకీయం అంతా కూడా నువ్వెంత అంటే నువ్వెంతన స్థాయి వరకు వెళ్ళింది. అంటే దాదాపు రాష్ట్రంలోని హైకమాండ్ అదేవిధంగా సంబంధించినటువంటి మంత్రి నచ్చ చెప్పినప్పటికి కూడా కనుక సమయంలో తాను ఓడిపోయలేదు, అవసరమైతే రాజకీయ సన్యాసం వైపు కూడా అడుగులేస్తా అని చెప్పేసి సోమారపు లేపినటువంటి కామెంట్లు అనుకున్నా మేయర్ ఎంత నచ్చ చెప్పినప్పటికీ చేసినటువంటి విఫలం అంతా కూడా టోటల్ గా కూడా ఈ రోజు కంక్లూడ్ అయిందని చెప్పొచ్చు, అవిశ్వాసం నెగ్గిందని చెప్పొచ్చు. దాదాపు 45 నుంచి 50 రోజుల పాటు మరింత ఉత్కంఠ రేపింది రామగుండంలోని రాజకీయాలు. మొత్తం ఇవన్నీ కూడా ఎమ్మెల్యే అదేవిధంగా అతనికి అనుచరులైనటువంటి వారందరూ కూడా బయటకు వెళ్లారు. బయటకు వెళ్ళినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా తెల్లవారుజామున బయట నుండి రామగుండం చేరుకున్నారు. రామగుండం చేరుకున్నటువంటి ఎమ్మెల్యే ఆ కార్పొరేటర్లతో సహా అందరూ కూడా లోపలికి వెళ్ళినటువంటి ఆ నేపథ్యం కూడా ఈ రోజు ఉదయం నుంచి కనిపించింది. అదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు అవిశ్వాసం వైపు ఓటేయద్దు, అవిశ్వాసానికి మద్దతు తెలుపొద్దని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి 8 మంది కార్పొరేటర్లు కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. సాక్షాత్తు రామగుండం ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ, దాదాపు 37 మంది కార్పొరేటర్లు, దాంతో పాటు ఎమ్మెల్యేకి ఉండేటువంటి ఫోటో 38 మంది రామగుండం నగరపాలక సంస్థలో ఉదయం నుంచి జరిగినటువంటి ఓటింగ్ లో చివరికి పంతం దగ్గించుకున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి కొంకటి సత్యనారాయణ మేయర్ గా తప్పుకున్నారని చెప్పవచ్చు, రాజీనామా చేయాల్సినటువంటి ఆ పరిస్థితి. మరోవైపు డిప్యూటీ మేయర్ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంటే కేవలం 12 మంది కూడా మేయర్ వైపు లేకపోవడం అంతా కూడా అసంతృప్తి. అంటే మొదటి నుంచి కూడా మేయర్ కార్పొరేటర్లకు కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా ప్రజలకు కూడా అందుబాటులో లేరనేది మాత్రం మరోవైపు ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి విషయం. కాక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు అదేవిధంగా ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు మున్సిపల్ కార్పొరేషన్ ఏట బాణ సంచ కాల్చుతూ సంబరాలు చేస్తూ ఎమ్మెల్యే నాయకత్వం వర్ధిల్లాలి, ఎమ్మెల్యే రాజకీయాలనే కొనసాగాలంటూ నినాదాలు చేస్తుండడం మరోవైపు ఆసక్తి కరంగా మారినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ రోజు నెగ్గినటువంటి అవిశ్వాసం మళ్ళీ తిరిగి రేపు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఎవరిని మళ్ళీ మేయర్ గా ఎన్నుకోవాలి, అదేవిధంగా ఎవరిని డిప్యూటీ మేయర్ గా ఎన్నుకోవాల్సింది ఉంటుందనేది మాత్రం హైకమాండ్ తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనుకున్నా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు చెప్తున్నటువంటి తాజా పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఈ సంవత్సరం చూసినట్టయితే 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఈ అవిశ్వాస తీర్మానం కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో కూడా ప్రతి ఎంపీపీ చైర్మన్లపై కూడా అవిశ్వాసం పెట్టే వరకు వెళ్ళి చాలా మంది ఎమ్మెల్యేలకు అదేవిధంగా మంత్రులకు తలనొప్పిగా మారినటువంటి ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా అవిశ్వాసం దిగడం, మేయర్ తప్పుకోవడం, మరి రామగుండం మేయర్ గా మళ్ళీ ఎవరు ఎన్నిక అవుతారనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే దీనిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఏ విధంగా స్పందిస్తారు, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం. కాదు ఏమైనా మొట్టమొదటి నుంచి కూడా అదేవిధంగా రాజకీయాలు అవసరమైతే రాజకీయాలను కూడా వీడుతామని చెప్పేసి సోమారపు కామెంట్ చేయడం పార్టీలో క్రమశిక్షణ లోపించింది. ఈ విషయాలలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఏదైతే స్టార్టింగ్ లో చెప్పారో చివరి వరకు కూడా అదే ప్రయత్నం మీద ఉండడం బట్టి చూస్తే ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన యొక్క పంతం నెగ్గించుకున్నాడు అనేది మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఓకే విజయ్.